మీ డాక్టర్ గంపల శిరీష. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే డెలివరీ తర్వాత ఎన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు కలవచ్చు అని చెప్పి ఈరోజు టాపిక్ మాట్లాడుకుందాం. యూజువల్గా ఏంటి డెలివరీ తర్వాత అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే మార్పులు అనేది మారిపోయి మళ్ళీ ప్రీ ప్రెగ్నెన్సీ లెవెల్కి రావడానికి మనకి కొంత టైం పడుతుంది అనమాట. యూజువల్గా ఏంటి గర్భశిక్ష అనేది మామూలుగా ఒక క్రికెట్ బాల్ సైజ్గా చిన్నగా ఉంటుంది అనమాట. ఇది డెలివరీ 9 మంత్స్లో పెరిగి పెరిగి పెద్ద బెలూన్ సైజ్లో 9 మంత్స్ బేబీ వెయిట్ క్యారీ చేసే అంత పెద్దగా అవుతుంది. ఇది ఏమవుతుంది యూజువల్గా డెలివరీ తర్వాత ఒక 6 వారాలకి ప్రెగ్నెన్సీకి ముందు ఏ సైజ్లో ఉందో అదే సైజ్కి రావడానికి ఒక 6 వారాలు పడుతుంది అనమాట. ఇంకొకటి ఏంటి అంటే గర్భసంచి ద్వారం దగ్గర నుంచి తీసుకుంటే ఈ వెజైనా కానీ సర్విక్స్ కానీ ఇవన్నీ ప్రీ ప్రెగ్నెన్సీ లెవెల్స్కి రావడానికి కూడా ఒక 6 వీక్స్ పడుతుంది. సో ఈ 6 వీక్స్ లోపల ఏంటి అంటే ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే కింద వెజైనా ద్వారం దగ్గర హెడ్ రావడానికి కంఫర్టబుల్గా కొంచెం కట్ చేస్తామన్నమాట. దీన్ని ఎపిసోటమీ అంటాం. ఈ ఎపిసోటమీ వూండ్ హీల్ అవ్వడానికి కానీ ఇంకా డెలివరీ తర్వాత యూజువల్గా ఒక 20 డేస్ టు 1 మంత్ వరకు కొంచెం బ్లీడింగ్ ఉంటుంది కదా, ఈ బ్లీడింగ్ తగ్గడానికి కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఈ 6 వీక్స్ టైంలో భార్యాభర్తలు కలిస్తే ఏంటి అంటే మెయిన్గా బ్లీడింగ్ ఒకటి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ ఏంటి అంటే సిజేరియన్ అయితే కింద పట్టులో కుట్లు ఉంటాయి, ఆ కుట్లు మానడానికి టైం పడుతుంది. ప్లస్ అదే నార్మల్ డెలివరీ అయితే ఎపిసోటమీ కుట్లు ఉంటాయి, ఇవన్నీ మానడానికి టైం పడుతుంది అనమాట. సో పెయిన్ ఒకటి ఎక్కువగా ఉంటుంది, ఇంకా బ్లీడింగ్ ఉంటుంది, ఇంకా గర్భసంచి పూర్తిగా ప్రీ ప్రెగ్నెన్సీ సైజ్కి ముడుచుకోకముందు ఏంటి అంటే గర్భసంచి అంతా కొంచెం పెద్దగా తెరుచుకొని ఉంటుంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ 6 వీక్స్ అనేది ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేసింది బెటర్. ఇంకొకటి ఏంటి ఫస్ట్ 6 వీక్స్లో ఏమవుతుంది అంటే ఫీడింగ్ ఎక్కువగా ఇస్తారు కదా, డెలివరీ తర్వాత ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ అనేది సడన్గా డ్రాప్ అయిపోతాయి. ప్రొలాక్టిన్ హార్మోన్ ఫీడింగ్ ఇస్తూ ఉంటారు కాబట్టి ఎక్కువగా ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వెజైనా ఏరియా అంతా డ్రైగా ఉంటుంది. సో ఆబ్వియస్గా ఏమవుతుంది డ్రైనెస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇంటర్కోర్స్కి లూబ్రికేషన్ తక్కువగా ఉండి పెయిన్ఫుల్గా ఉంటుంది ఇంటర్కోర్స్. సో ఏంటి అంటే ఈ డ్రైనెస్ వల్ల పెయిన్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ 6 వీక్స్ అవాయిడ్ చేయటం బెటర్. ఇంకొకటి ఏంటి ఫీడింగ్ ఇస్తూ ఉన్నప్పుడు మిల్క్ ఇజెక్షన్ అంటే రొమ్ములలో ఏర్పడిన పాలు బయటికి రావడానికి పనిచేసే హార్మోన్ ఏంటి అంటే ఆక్సిటోసిన్ అనమాట. సో ఈ ఆక్సిటోసిన్ హార్మోన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది లిబిడో అంటే సెక్షువల్ డిజైర్ అనేది ఫీమేల్స్కి చాలా వరకు తక్కువగా ఉంటుంది అనమాట. సో ఈ పెయిన్ ఉంటుంది, ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఉంటుంది, బ్లీడింగ్ ఛాన్సెస్ ఉంటుంది, సో వెజైనల్ డ్రైనెస్ ఉంటుంది, ఇంకా బేబీకి కొంచెం కేర్ తీసుకోవాలి కాబట్టి మదర్ కొంచెం ఎమోషనల్గా బేబీకి బాండింగ్ ఒకటి, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఒకటి ఉంటుంది, ఇంకా లిబిడో తక్కువగా ఉంటుంది. ఇవన్నీ ఫస్ట్ 6 వీక్స్లో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో వీలైనంత వరకు ఫస్ట్ 6 వీక్స్ అనేది డెలివరీ తర్వాత ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయటం బెటర్ అనమాట. నెక్స్ట్ ఏంటి 6 వీక్స్ తర్వాత ఏంటి అంటే మెయిన్గా ఇది డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్ అనమాట. మీ వైఫ్కి కంఫర్టబుల్గా ఉంది, తనకి స్టిచెస్ అంతా బాగానే హీల్ అయినాయి, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏం లేదు, షీఈస్ ఫిట్ ఫిజికల్లీ అండ్ మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ ద ఇంటర్కోర్స్ అనమాట. సో తనకి ఎప్పుడైతే కంఫర్టబుల్గా లేదో ఇంకొకటి ఏంటి అంటే కొంతమందికి పోస్ట్ పార్టమ్ కొంచెం సైకలాజికల్గా డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇవన్నీ ఏంటి మీరు మీ వైఫ్కి అందించే ఎమోషనల్ సపోర్ట్ అండ్ కేర్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ 6 వీక్స్లో మాత్రం కంపల్సరీగా ఇంటర్కోర్స్ అనేది అవాయిడ్ చేయండి. దాని తర్వాత మీ వైఫ్ కంఫర్ట్ని బట్టి మీరు ఇంటర్కోర్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అంటే ఈ డెలివరీ తర్వాత కొంచెం టిష్యూస్ అంతా సెన్సిటివ్గా ఉంటాయి కాబట్టి ఇంటర్కోర్స్ అప్పుడు కొంచెం ఫోర్స్ఫుల్గా ఇంటర్కోర్స్ అవాయిడ్ చేయండి. ఇంకా ఏంటి అంటే లైక్ లూబ్రికేషన్ కోసం మార్కెట్లో దొరికే కెమికల్స్ తక్కువగా ఉండే మైల్డ్ లూబ్రికెంట్స్ వాడచ్చు. ఇంకా పెయిన్ కోసం పెయిన్ కిల్లర్స్ ఏదైనా వాడచ్చు. ఇంకేంటి అంటే ఇంటర్కోర్స్కి ముందు తర్వాత యూరినేషన్ కంపల్సరీ చేస్తే ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్ అనేది తక్కువగా ఉంటాయన్నమాట. ఓకేనా, థ్యాంక్ యూ.